నమస్తే అని బోస్ కుమ్మరి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఇంక దీంట్లో ఇంక వేరే సెక్షనే లేదు. ఆయన చావైనా రేవైనా నీ రాజకీయంలోని తేల్చుకుంటానేటువంటి కోణంలో నిలబడిపోయాడు. దశాబ్దం అవుతుంది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడు రెండు ఎలక్షన్స్ చూశాడు, ఇది మూడో ఎలక్షన్. ఏది ఆయన జనసేన పెట్టిన తర్వాత 2024 వచ్చేది మూడో ఎలక్షన్. కాబట్టి ఏమైనా సరే నా ప్రయత్నం నేను చేస్తాను, 5 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయం చేస్తాననేటువంటి కోణంలో ఆయన చెప్పాడు. ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది, అంటే ఇంక 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన రాజకీయం చేస్తాడు. ప్లస్ ఆయన కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అనేది ప్రజలకి తెలియాలి అంతే. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయం ఉంటే ఖచ్చితంగా ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఆయన అయితే నిలబడి ఉన్నాడు. నెంబర్ 2 ఏంటంటే మొదటి ఛాన్సు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకోలేదు. ఆయన నిలబెట్టుకోలేదు కాబట్టి జనం చాలా ఘోరంగా ఓడించి ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మరి దీనికి సంబంధించి ప్రజలు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం చాలా అసంతృప్తి ఉన్నారనేటువంటి వాదన విపరీతంగా నడుస్తుంది. ప్లస్ కాకపోతే ఒక సెక్షన్ ఆఫ్, ఎందుకంటే చాలా టాక్టికల్గా తెలివిగా ఉన్నటువంటి ఓట్లని సంక్షేమం పేరుతోటి లాక్ చేసేసారు అనేటువంటి వాదన బలంగా వినపడుతున్నమాట. ఎందుకంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేశమన్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేశమన్నా, రాష్ట్రమన్నా, ఊరన్నా, లేకపోతే ఇంకోటన్నా వాళ్ళకి అసలు అది అనవసరం. ప్రభుత్వం ఎటు వెళ్తుంది, అప్పులు తెస్తుందా, లేకపోతే ఉద్యోగాలు ఏంది, ఇంకోటి ఏంది, వాట్ ఈస్ వాట్, వాళ్ళకి అనవసరమైనటువంటి విషయం. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు చేసుకునే పనే తక్కువ కాబట్టి ఆ పని చేసుకుంటారు, ఆ డబ్బులు తెచ్చుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు, ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా తీసుకుంటారు. కాకపోతే దీంట్లో వీళ్ళకి ఏమన్నా దాంట్లో ఏమంటారు, కృతజ్ఞత ఏముంటుందంటే కొంతవరకు ఉంటుంది, ఇచ్చాడు మాకు ఇచ్చాడు పలానా ఆయన ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అవతల ఆయన 1000 రూపాయలు ఇచ్చి అవతల ఆయన 1500 ఇస్తే ఆ 1500 ఆయనే గ్రేట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలాంటిది, ఎందుకంటే వాళ్ళని శాశ్వతంగా కొన్ని తరాల పాటు వాళ్ళని బానిసలుగానే రాజకీయ నాయకులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాంటి సెక్షన్ ఎవరైతే ఉంటారో ఆ సెక్షన్ మొత్తాన్ని కూడా కట్టేసేసినట్టేగా, ఇక దాంట్లో అటు నుంచి ఒక ఓటు కూడా వచ్చేటువంటి పరిస్థితులు. వాళ్ళని ఏమైనా అడగండి, అట్లా కాదు ఇప్పుడు రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కదా అని చెప్పేసి అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంది అని అంటారు. ఇప్పుడు అప్పులు ఎక్కువగా వచ్చినాయి కదా, అప్పులు తెచ్చుకున్నాను, తెస్తే అప్పులు లేకుండా అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మామూలుగా మనకి మద్యపాన నిషేధం చేస్తానన్నారు కదా, ఆ మద్యపాన నిషేధం చేస్తానన్నారులే, మరి కుదరకపోతే ఏం చేస్తాడు. అట్లా వాళ్ళు ఎవరు అంత ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మరి మీకు ఏంటి పరిస్థితి అంటే మాకు డబ్బులు వస్తున్నాయి, మాకు పలాన్ని ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇట్లాగే ఉంటుంది వాళ్ళ వర్షం అంతా. చాలా చాలా సిల్లీగా ఉంటుంది, అసలు వాస్తవంగా మాట్లాడితే. మరి వ్యవసాయ రంగం ఏం డెవలప్ అయింది, లేకపోతే పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి, వస్తే నిదానంగా వస్తాయి, రాకేం చేస్తాయి, తర్వాత వస్తేలే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఇట్లాగే ఉంటుంది వాళ్ళ వర్షం. మీరు మాట్లాడితే పిచ్చేకి పోతుంది అసలు, అట్లా ఉంటుంది వాళ్ళ వర్షం. కాబట్టి అలాంటి వాళ్ళని ఆల్రెడీ ఎలా టాక్టికల్గా వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలో రాజకీయ నాయకులకు బాగా తెలుసు, వాళ్ళని అలాగే యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఆ ఏళ్ళలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత, ఈ రోజుల్లో చదువుకోకుండా ఎవరు ఉన్నారు, కాబట్టి ఆ చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆలోచనలు ఉన్నారు ఖచ్చితంగా, ఏది మాకు ఏం అవకాశాలు ఉన్నాయి, చదువుకొని ఖాళీగా ఉంటున్నాం. అసలు ఒక రకంగా చెప్పాలంటే చదువుకుంటున్నాం ఓకే, కానీ చదువు తగ్గటువంటి ప్రతిఫలం లేకపోతే ఆ చదువు బూడిదలోకి వచ్చినటువంటి పని ఇదే, ఎంత కష్టపడి చదివినా కూడా. కాబట్టి కష్టపడి చదువుకొని మంచి మంచి డిగ్రీలు తెచ్చుకొని ఎందుకు పనికి రాకపోతే ఆ చదువు ఎంత బాధేస్తుంది, ఏజ్ బార్ అయిపోతే ఎంత బాధేస్తుంది, అట్లాగనమాట. అట్లా యువత అయితే మాత్రం విపరీతమైనటువంటి కోపం ఉన్నారు. ఓకే, ఇదంతా తీసేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు లాక్ చేసేసుకున్నటువంటి విధానం అయితే ఉంది. ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత వాట్ ఈస్ వాట్ అనేది ఇంకొకరు నెలు గడిస్తే కానీ ఫుల్గా తెలియదు. ఇప్పుడైతే మాత్రం ఇంకొకటి ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి ఒక యువత, ముఖ్యంగా తీసుకుంటే యువత, ఒక పెద్ద సామాజిక వర్గం, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి తీరాలి ఈసారి జనసేన పార్టీకి సంబంధించి. ఆల్రెడీ నిలబడి ఉన్నాడు. మామూలుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంక్షేమాల పేరుతోటి ఒక సెక్షన్ ఆఫ్ లాక్ చేసేసింది, అయిపోయింది. ఎంత లాక్ చేసిందనంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, చాలా ప్రమాదకరమైనటువంటి విషయానికి లాక్ చేసింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎవడొచ్చినా సరే ఈ డబ్బులు ఇచ్చేటువంటి ఈ కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఇది సెక్షన్ అసలు వాళ్ళకి ఒక ఓటు కూడా యువతలు రాదు. ఇప్పుడు అవతలు 10,000 ఇస్తే ఒక ఇతను పథకానికి 10,000 ఇస్తే అవతలు వచ్చేటువంటి వాళ్ళు 15 ఇవ్వాలా, ఇప్పుడున్నటువంటి పథకానికి ఒక 20,000 ఇస్తే అవతలు వచ్చేటువంటి వాళ్ళు 25,000 ఇవ్వాలా. ఇప్పుడున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలకి ఇంకా ఎక్స్ట్రా ఏదో ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకు కూడా ఓటేరు. మరి అంత ప్రమా అంటే ఓటుకు డబ్బులు ఇచ్చే వాళ్ళు అలవాటు చేశారు అంటే, మరి ఇప్పుడు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి ఇంకా పరిస్థితి దిగజారిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఇంకెప్పటికీ కంటిన్యూ అవ్వాల్సిందే. ఇది చాలా దారుణమైనటువంటి, దీని రిజల్ట్స్ ఇప్పుడు కాదు, రాబోయేటువంటి రోజుల్లో మాత్రం చాలా ఘోరమైనటువంటి రిజల్ట్స్ కనపడుతుంది. మేధావులు అసలు ఒక రకంగా బాధపడుతున్నారు చాలామంది కూడా. ఇక ఏమంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా యువత ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, ఆయన నిలబెట్టుకోలేదు, ఓడిపోయారు. రాష్ట్రంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు.
అంటే ఆయన అభివృద్ధికి ట్రై చేశాడు కానీ కుదరలేదు, అది వర్కౌట్ చేయలేదు, చాలా ప్రాబ్లం అయిపోయింది, అందుకే ఓడిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఓన్లీ సంక్షేమాన్ని ఒక ఓట్ బ్యాంక్ లాక్ చేయడానికి మినహాయిస్తే ఎటు కథలు లేకుండా మిగతా అంతా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఒక మంచి నిర్ణయం నిలబడున్నాడు. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాల్సినటువంటిది ఖచ్చితంగా జనసేన పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి ఇస్తే ఒక సిట్రైట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నమ్మకం ఇప్పుడు యువతలో ఉంది. ఒక సామాజిక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ సీరియస్గా తీసుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది గట్టిగా నమ్మాలి ఫస్ట్ బలంగా. మరేమిది